టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని రైతుల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఈ విరాళాల సేకరణలో పాల్గొన్నారు బాబు. ప్రజల కోసం తొలిసారిగా జోలె పట్టానని, రాజధాని అమరావతిని కదిలించే శక్తి ఎవ్వరికీ లేదంటూ గర్హించారు చంద్రబాబు. అయితే అధికార వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధానిని తరలించాలనే దుర్బుద్ధి వైసీపీ ప్రభుత్వానికి దాపురించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. అయితే అసలు రాజధాని రైతుల కోసం జోలె పట్టడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి అంశాన్ని చంద్రబాబు కావాలని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించింది వైసీపీ. రాజధాని విషయంలో చంద్రబాబు పక్కా రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా జోలె పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇదే అంశంపై ప్రస్తుతం ఈరోజు ద వైరల్ డిబేట్ సాగుతుంది. మీరు కూడా దీంట్లో మీ ఒపీనియన్స్ తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే ఈ చర్చలో పాల్గొంటానుకున్నారు మనతో పాటు డాక్టర్ అందేశ్ సత్యం గారు, సామాజిక విశ్లేషకులు, అలాగే పిఎన్ మూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు. వీరితో మాట్లాడి దీని గురించి డీటెయిల్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎస్ సత్యం గారు, ప్రస్తుతం జోలె పట్టి అమరావతి పరిరక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీన్ని మనం ఎలా తీసుకుందాం? ఇప్పుడు అమరావతి సోషియో ఎకనమిక్ కాజెస్ కానీ లేదా సైంటిఫిక్ కాజెస్, అక్కడ రాజధాని ఉండాలా లేదా అని అవి పరిశీలించే స్థితి దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇవాళ పొలిటిసైజ్ అయింది ఇష్యూ. పొలిటిసైజ్ అయిన తర్వాత సహజంగానే రెండు పక్షాలు, రెండు రాజకీయ పక్షాలు, బలమైన పక్షాలు దాని మీద స్కోర్ చేయాలనుకుంటాయి. ఎస్. తర్వాత వైసీపీ ఈ అమరావతి ఇష్యూ ఎప్పుడు ముగిస్తే అంత మంచిది, అందుకని ఈ 29 గ్రామాల్లో తొందరగా వీళ్ళు ప్రజలు ఉపసంహరించుకుంటే బాగుంటుంది, దానికి ఏమేం చేయాలనేది వైసీపీ ఆలోచిస్తుంది. దీన్ని సస్టైన్ చేసి ప్రజల్ని ఇక్కడ ఉద్యమించేవారుగా చుట్టూ జిల్లాల్లో కూడా ప్రజల్ని సమీకరించి అమరావతే ఉండే విధంగా ఏ విధంగా ప్రజాభిప్రాయం ఒత్తిడి తీసుకురావాలనేది టీడీపీ ఆలోచిస్తుంది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఈ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ డిస్కరేజ్ చేయడానికి వైసీపీ గవర్నమెంట్ ఒకటి మన దాన్ని విశాఖపట్నాన్ని రాజధాని అనౌన్స్ చేసేసి, అనౌన్స్ చేయటంలో ఏమైంది, ఇక్కడ ఇక ఆశ వదులుకోవాలి, ఇక్కడ ఆందోళన చేసే ప్రజలు అయిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాం అనుకునే స్థితి రావాలనేటువంటిది ఒకటి దాని వెనకాల ఉన్నటువంటి నిజం. తర్వాత రెండోది రైతులను వేరు చేయడానికి ఏం చేయాలి, ఇవాళ ఉపసంఘం కూర్చుంటుంది, హైపవర్ కమిటీ ఇప్పుడు కూర్చుంది, ఇప్పుడు కూర్చుంది వాళ్ళు అందుకని రైతుల్ని ఉపశమనం కలుపుకుని రైతుల యొక్క ఆగ్రహాన్ని జల్లార్చడానికి రైతుల్ని బ్యాక్ చేయడానికి ఏదో ఒక డెసిషన్ అనౌన్స్ చేస్తారు వాళ్ళకు మేలు జరిగే విధంగా. అంటే వాళ్ళు పార్టిసిపేషన్ లేకపోతే మిగతా రాష్ట్ర ప్రజలు అంత స్పందించట్లేదు కదా, అందుకని ఈ రెండు విషయాలు వైసీపీ పరంగా చేసింది. దీన్ని సస్టైన్ చేయడానికి, ప్రజల ఆందోళన చేసే ప్రజల ఆత్మవిశ్వాసం నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర, ఈ బస్ యాత్రకు మిగతా ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి బస్ యాత్ర ద్వారా ఒకటి ఆత్మవిశ్వాసం నిలబెట్టడం, రెండవది మిగిలిన పక్షాలు అన్ని కూడా అమరావతి ఉంటుంది కావాలని కోరుకుంటున్నది ప్రజలకు తెలియజేయటం. అవునండి, నిన్న ఆ యాత్ర చేపట్టారు. ఇక్కడ చూసుకుంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ పబ్బం అనలేము రైట్, అది వాళ్ళు మృతుకుంటే పబ్బం అంటారు. కానీ దీన్ని సస్టైన్ చేయడానికి నిన్న చంద్రబాబు నాయుడు బస్ యాత్ర ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు నిన్న స్పందన బాగుందని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని ఇవాళ రెండు జిల్లాలు కలిసి వచ్చేటట్టుగా వెస్ట్ గోదావరి మీదుగా రాజమండ్రి వెళ్ళారు. అక్కడ కూడా స్పందన చూసిన తర్వాత ఇంకొన్ని జిల్లాలకు పర్యటించి మిగతా జనంలో కూడా ఈ అమరావతి మీద ఏదో ఒక కార్యక్రమాలు ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి ఆందోళన చేస్తున్న వాళ్ళకు ఆందోళన ఎట్లా సస్టైన్ చేయాలనేటువంటిది ఒకటి. తర్వాత రెండోది చంద్రబాబు నాయుడు విరాళాల సేకరణ పెట్టారు, జోల పెట్టారు. సాధారణంగా ఈ జోల పట్టడం అనేది కష్టకాలంలో చేసే అంశం. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు జోల పట్టాడు తుఫాను బాధితుల సహాయార్థం, తర్వాత కరువు వచ్చినప్పుడు పట్టాడు, ఇటువంటివి జరిగినాయి. కాబట్టి ఈ జోల పట్టడం అనేది అమరావతి ప్రజల కష్టంలో ఉన్నారు, వాళ్ళని ఆదుకోండి అనేది ఒకటి. రెండోది ప్రజల్లో ఆ ఇండికేషన్ పాజిటివ్ గా పోతుంది, అరే చంద్రబాబు నాయుడు చాలా తిప్పలు పడుతున్నాడు. కాబట్టి ప్రజల్ని ఆందోళన వైపు మళ్లించి చేసే ఆందోళన సస్టైన్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ దీన్ని అనౌన్స్ చేసి ఏదో ఒకటి రిలీఫ్ అనౌన్స్ చేసి వాళ్ళు ఇనాక్టివ్ చేయాలనేది ఒకటి జరుగుతుంది. కరెక్ట్ అండి. దీంట్లో రైతుల ఆగ్రహం ఉన్నతోటి నిజం. ఎందుకు నిజం అంటే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఆశపడి దాంట్లో మిగతా భూమి పోగొట్టుకున్న ఉన్న ప్లాట్లకు కోట్ల విలువ వస్తుంది. ఒక 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 అటువంటి పెద్ద రాజధానిలో ఒక కార్నర్ బిట్టో ఒక ఫేసింగ్ బిట్టే వస్తే కోట్ల వాల్యూ చేస్తుంది అని చెప్పేసి ఏదో ఊహలల్లో గత మూడేళ్లుగా ఊహలల్లో ఉన్న రైతులు. ఇప్పుడు సడన్ గా ఉన్న భూమి పోగొట్టుకొని వస్తుంది అనుకున్న ఖరీదైన భూమి రాకుండా పోయేవరకెలా రైతులు కొంచెం అది కేవలం కన్ఫ్యూజన్ నాయుడు రెచ్చగొట్టడం వల్ల కాదు. భూములు కోల్పోయిన రైతుల ఆగ్రహం ఉంది. ఎస్ అండి. ఇవాళ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంది కరెంటు పట్టుకొని, ఇది దానికి ఇండికేషన్. అందుకని అటువంటి ఆగ్రహం ఉన్నది నిజం. ఎస్ అది అయితే మూర్తి గారు, మనం చూసుకుంటే 2015లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం గమనిస్తే, అమరావతి నిర్మాణానికి 6 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇక 2018 విషయానికి వస్తే, అమరావతి నిర్మాణానికి 2-4 లక్షల కోట్ల డాలర్లు కావాలని చెప్పేసి వ్యాఖ్యానించారు. 2019 చూసుకుందాం, అమరావతి నిర్మాణానికి 3,000 కోట్లే చాలు, 3,000 కోట్లు ఉంటే సరిపోతుంది, ఇక దానికంటే ఎక్కువ అవసరం లేదని 2019లో. ఇక 2020 వచ్చేసి అమరావతి నిర్మాణానికి పైసా ఖర్చు అవసరం లేదు అనేది మనం విన్నాం. మనం ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడు అమరావతిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎస్టాబ్లిష్మెంట్ కోసం పాటుపడిన నాయకుడు ఇలా మాటలు మార్చుకుంటూ వెళ్ళడాన్ని మనం ఎలా తీసుకుందాం అంటే, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేది అంటే దఫ దఫాలుగా అనౌన్స్ చేసుకుంటూ వచ్చిన దాన్ని మనం పరిశీలిస్తే, వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు 5 లక్షల కోట్ల రూపాయలు 6 లక్షల 5 నుంచి 5 లక్షలు అవుతుంది అని చెప్పి చెప్పారు. అప్పుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన పదాన్ని ఆయన కూడా అందుకుని ఉండొచ్చు. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి, రాజధాని ఉంది, మహానగరం ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇప్పుడు 33,000 ఎకరాలు కేవలం రాజధానికి అవసరం లేదు, 4-5,000 ఎకరాల్లో రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న నిర్మాణాలు కూడా 4,000 ఎకరాలకు మించి లేదు. ఇప్పుడు తాత్కాలికమోనండి 70-80% అయినా ఇది కానీ చూసుకుంటే, ఆయన ఏంటంటే తీసుకెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టాడు రైతులను. నేనే అనూహ్యంగా ఆయన నేను మళ్ళా నేనే వస్తాను 50 సంవత్సరాల విజన్ అని చెప్పి మొదలుపెట్టాడు. సో ఆ విజన్కి తగినట్టుగా దఫ దఫాలుగా ఆయన ఆ అంచనాలు, విజన్ 2029 అయిపోయింది ఆ రకంగా వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది మెడక చుట్టుకున్న పాము కరవక మాందన్నట్టుగా ఇప్పుడు ఆ అమరావతి, మరి ఆనాడు జగన్ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా 30,000 ఎకరాలు కావాలని అన్నాడు. అక్కడ వాళ్ళు పెట్టే మెలికి ఏంటంటే గవర్నమెంట్ది అన్నాము అన్నాడు. మరి ప్రజలు ఇచ్చేసిన తర్వాత అది గవర్నమెంట్దే అవుతుంది కదా. సో ఈ రకంగా వచ్చిన రిజల్ట్ తర్వాత ఈ అమరావతి నుంచి వైజాగ్ వెళ్ళాలనే ఒక అనౌన్స్మెంట్ కాదు కానీ ఫెయిలర్ ఇచ్చాడు, శాసనసభలోనే చెప్పాడు. దాని తగినట్టుగానే లీగల్గా అయితే ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగలేదు, లీగల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది లేదు. కోర్టుకు సంబంధించిన చేయలేరు కదా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఫీల్డర్ అయితే వదిలాడు, ఫీల్డర్ వదిలాడు అంటే ఫీల్డర్ వదలడం అంటే మీరు అందరూ సంసిద్ధంగా అండి, మానసికంగా మేము పెట్టబోయే బాధలు మేము చంద్రబాబు నాయుడు పెడుతున్నాం అంటున్నాడు. కానీ అవి చంద్రబాబు నాయుడుకి తెలుసు, నాకు కాదు ఈ బాధలు, అక్కడ ఉండే రైతాంగమే పడుతుందని. ఈరోజు ఇంకో దుర్మార్గం కూడా జరిగింది. శుక్రవారం పూట సాధారణంగా మహిళలు గుళ్ళకి వెళ్తారు, వాళ్ళు గుడికెళ్ళి మేము చెప్పుకుంటాం మా బాధ మా అమ్మవారికి అని అంటే వాళ్ళని వెళ్ళకుండా చాలా క్రూయల్గా అటాక్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఆయన అనౌన్స్ చేసిన నవరత్నాలనే దాన్ని నేను వస్తున్నా నేను ఉన్నాను అనే దాన్ని తీసుకుని ఏదైతే వెళ్ళాడో అవి వదిలేసేసి ఈ రివర్స్ టెండరింగ్లు మళ్ళా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టే అంశాలుగా ప్రొజెక్ట్ అయ్యేటట్టుగా చేస్తూ వస్తున్నాడు. ఇది ఆయన మరి ఎవరు సలహిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అది 20 వీళ్ళే రెచ్చగొట్టారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. అవునండి, కరెక్ట్ అండి. 29 నగర మన గ్రామాలు ఉంటే 4 గ్రామాల వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అవును, మరి మొత్తం జిల్లా ఎక్కడ రాష్ట్రంలో లేదు కదా అని అన్నారు. ఇప్పుడు రాయలసీమలో మళ్ళా మాకు మమ్మల్ని బళ్ళారిలో కలపండి అని ఒకళ్ళు అంటే, మమ్మల్ని చిత్తూరు వాళ్ళమో తమిళనాడులో కలపండి, ఎందుకు వచ్చి నీ తలకాయ నొప్పి, మాకు అవి దగ్గరగా ఉంటాయని చెప్పి మొదలెట్టిస్తున్నారు. ఈ రకంగా ఒక రాజకీయ